వైజాగ్ బీచ్ రోడ్ లో పని పాట లేకుండా నేను టైగర్ గాడు తిరుగుతుంటే ఇక్కడ రైట్ సైడ్ లో కొన్ని ఫుట్బాల్ కనబడ్డాయి మాయా. అందులో ఒకటే ఈ బస్సు. చూడగానే పాదు పాకేసిన పందిర్లా కనబడింది మాయా. దీని పేరు ఓషియన్ ఎడ్జ్ అనో ఏదో ఉంది మాయా. దాని పేరు ఏదైతే మనకేంటి, మనమే ఓ పేరు పెట్టేద్దాం. బస్సులో బస ఎలా ఉంది, అదిరిపోయింది కదా. సరే ఇంకా సొల్లాపి సినిమాలోకి వెళ్ళిపోదాం. బేసిక్ గా ఇది ఒక బస్సు మాయా. ఆ బస్సుని హోటల్లో మార్చేశాడు. శుభ్రంగా పైన సిట్టింగ్ పెట్టారు, మంచిగా డెకరేట్ చేశారు, మంచి లైట్లు పెట్టారు, జనాలు చూపుని ఆకట్టేశారు. ఈ ఐడియా వచ్చినోడిని మెచ్చుకోవాలి మాయా. అది కాదు మాయా, ఇప్పుడు సడన్ గా బస్సు కదిలిపోయింది అనుకో, నా పరిస్థితి ఏంటి, నాకు డ్రైవింగ్ కూడా రాదంటావా. కంగారు పడుతూ ఆల్రెడీ ఇండియన్ హ్యాండ్ బ్రేక్లు వేసేశారు మాయా. ఇంకా పైకి వెళ్ళడానికి ఎడం పక్క మెట్లునే, మెల్లగా మెట్లెక్కి పైకి వెళ్ళిపోవడమే. పైకి వెళ్ళగానే చల్లటి గాలి, ఓ పక్కన చూసుకుంటే సముద్రం, పైన చూసుకుంటే పందిరి. అదేదో క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు కదా, దానికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది మాయా. ఆకులున్నాయి కాయలేయి మాయానా. మళ్ళీ వచ్చినప్పటికి రెడీగా ఉంచుతారులేరా, కూర్చోరా నువ్వు. మంచిగా అమ్మాయిలతో రావాల్సిన ప్లేస్ కి ఈ తెపలంగారితో వచ్చాను. ఒకసారి చెయ్యి ఇవ్వాలా, ఇదిగో తీసుకో. ఈడేంటి తెగ ఫీల్ అయిపోతున్నాడు, నాకు లవర్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా నువ్వే కదా మాయానా. ఒకసారి ఆ అను మాయా, యాక్ట్. అబ్బా సిగ్గులేదురా బాబు నీకు మాయా. ఈడు ఇలా యాక్ట్ చేస్తానే ఉంటాడు గానీ ఇంకా డైరెక్ట్ ఫుడ్ లోకి వెళ్ళిపోదాం. చాలా ఐటమ్స్ ఏ ఉన్నాయి గానీ మన దగ్గర తినే ఓపిక లేదు మాయా. అందుకే సింపుల్ గా కొన్ని ఐటమ్స్ చెప్పాను. అందులో ఒకటి చికెన్ దోశ మాయా. ఇదిగో మాయా, అది చూడడానికి ఇలా ఉంది. ఇది ఎలా చేస్తారంటే, మామూలుగా దోశ వేసేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ కీమాని దాని పైన అలా అద్ది అటు ఇటు కాల్చి తెచ్చేస్తారు మాయా. అందులోకి మూడు రకాల చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, బొంబాయి చట్నీ వేసి ఇచ్చారు మాయా. ఇంకా దీని టేస్ట్ సంగతికి వెళ్తే అదిగో చూసావా, లోపల మొత్తం చికెన్ కీమా అన్నమాట. ఆ హట్టుని నాలుగైదు ముక్కలు కట్ చేసి తెచ్చారు మాయా. అలా చట్నీలో నంచుకొని తింటే పర్వాలేదు, బాగుంది, మరీ సూపర్ డూపర్ అని చెప్పలేం గానీ పర్వాలేదు మాయా, బానే ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ మంచూరియా. చూడడానికి ఇలా ఉంది, దాని మీద కొన్ని ఉల్లిపాయలు వేసి ఓ నాలుగైదు పుల్లలు గుచ్చి ఇచ్చారు మాయా. ఇంకా దీని టేస్ట్ సంగతికి వెళ్తే కొంచెం తీయగా ఉంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంది మాయా. స్టార్టర్ ని తీయగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుద్ది. సరదాగా బీచ్ దగ్గర పైన కూర్చుని బీచ్ ని చూస్తూ చల్లటి గాల్లో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మనకి ఇష్టమైన వ్యక్తితో వచ్చి తింటే అద్భుతంగా ఉంటది మాయా. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ నేసుకొచ్చి, లేకపోతే నాకులా సింగిల్ అయితే నాకున్నట్టే నీకు కూడా మాయ ఉంటాడు, ఆ నేసుకొచ్చి. ఇక్కడ దాకా వీడియో చూసావంటే లైక్ కొట్టాల్సిందే మాయా. కొట్టలేదనుకో ఏం కాదులే, నువ్వు కొట్టేస్తావు నాకు తెలుసు. ఉంటాను మరి, జై హింద్.